ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సింకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం కుదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ రాగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి టీకాలను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య, తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, వైద్యాధికారులు శ్రీకర్, సౌమ్య, దీప్తి, ఆర్ఐ విద్యాసాగర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్, దీక్షితులు, బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట్రామారావు, సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీలు ఈడుగ రాజేశ్వరి, సంబా బుచ్చమ్మ, ఐరెడ్డి గీతారెడ్డి, అక్కనపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం ఈరోజు కుదురుపాక బోయినపల్లి విలాసాగర్లో సుమారుగా 160 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ వ్యాక్సిన్ వేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సరిగ్గా ఒక సంవత్సరం చాలా అంటే దేశంలో ఎక్కలేని విధంగా మన దగ్గరనే కంట్రోల్ మరి ఈ యొక్క కరోనా కంట్రోల్ అయ్యింది అంటే మరి ప్రజల సహకారం మరి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని అమలు చేసేటువంటి నేపథ్యంలో ఇది జరుగుతున్నది. మరి ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.